ఎయిటీస్లో తెలుగు సినిమాల్లో నటించిన కొంతమంది హీరోల పేరెంట్స్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మెగాస్టార్ చిరంజీవి గారి తల్లిదండ్రులు వెంకట్రావు గారు, అంజనాదేవి గారు. కొనిదెల వెంకట్రావు, అంజనాదేవి గారి మొదటి సంతానం మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి గారికి తన అమ్మగారంటే ఎంతో ఇష్టం. ఇప్పటికీ ఆవిడతో ఫోటోలు, వీడియోలు సోషల్ నెట్వర్క్లో ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటారు. నందమూరి బాలకృష్ణ గారి తల్లిదండ్రుల గురించి మనం సపరేట్గా తెలుసుకోనక్కర్లేదు. ఎన్టీఆర్ బసవతారకం గారుల సంతానం బాలకృష్ణ గారు. ఎన్టీఆర్ గారి అడుగుజాడల్లో నలిచి బాలకృష్ణ గారు ఎంతో సక్సెస్ఫుల్ హీరో అయ్యారు. బాలకృష్ణ గారికి తన తల్లిగారంటే ఎంతో ఇష్టం. ఆవిడ జ్ఞాపకార్థం బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నడుపుతూ ఎంతోమంది పేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. అక్కినేని నాగేశ్వరరావు, అన్నపూర్ణ గారుల సంతానం నాగార్జున గారు. అక్కినేని నాగేశ్వరరావు గారంటే తెలియని వారు ఉండరు. ఆవిడ సతీమణి అన్నపూర్ణ పేరు మీదనే అన్నపూర్ణ స్టూడియో స్థాపించారు. అక్కినేని నాగేశ్వరరావు గారు నేర్పించిన వాల్యూస్తో నాగార్జున గారు ఎంత సక్సెస్ఫుల్ హీరో అయ్యారో మనందరికీ తెలిసిందే. తెలుగు సినిమా ఎంతో గర్వించదగ్గ ప్రొడ్యూసర్ దగ్గుబాటి రామానాయుడు గారు. రామానాయుడు గారు రాజేశ్వరి గారుల సంతానము దగ్గుబాటి వెంకటేష్ గారు. వెంకటేష్ గారు తన అమ్మగారితో ఉన్న ఈ కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ని మీరు కూడా చూసేయండి. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారి తల్లిదండ్రుల ఫోటోనే మీరు ఇక్కడ చూస్తున్నారు. మంచు నారాయణస్వామి నాయుడు గారు, లక్షమ్మల సంతానమే మోహన్ బాబు గారు. తన తల్లిదండ్రుల ఆశీర్వాదం, ప్రేమల వల్లే మోహన్ బాబు గారు ఇంత ఎదిగా నన్ను ఎన్నోసార్లు పేర్కొన్నారు. చిత్తూరుకు చెందిన గోపాల్ వరదరాజన్, ఆండాళ్ల సంతానమే హీరో రాజశేఖర్. తన భార్య జీవిత, కూతుళ్లతో రాజశేఖర్ తల్లిదండ్రులను మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సినిమా బిచ్చోళ్ళు.